ప్రజలకు సేవ చేస్తామనే నమ్మకంతోనే సీఎం వైఎస్ జగన్ తనకు ఎంపీ సీటును కేటాయించారన్నారు కర్నూలు ఎంపీ అభ్యర్థి బివై రామయ్య. పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవితో కలిసి తుగ్గలి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గ్రామంలోనూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఘన స్వాగతం లభించింది. మరోసారి అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేయడానికి రెడీ అయిన చంద్రబాబుకు గట్టి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు కంగాటి శ్రీదేవి. నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. బనగానపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సంజామల మండలంలో పలు గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అన్ని వర్గాలకు సమన్యాయం చేశారన్నారు కాటసాని రామిరెడ్డి. నంద్యాల పార్లమెంటు అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డితో పాటు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కాటసాని రామిరెడ్డి. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అంబటి మురళి ప్రజలతో మమేకమవుతున్నారు. పెద్దకాకాని మండలం నంబూరు అంబేద్కర్ నగర్ దళితవాడలో పల్లెనిద్ర చేశారు. అంతకుముందు మహిళలతో ముచ్చటించిన ఆయన సహబంతి చేశారు. ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అందించారన్నారు అంబటి మురళీకృష్ణ. అన్నమయ్య జిల్లాలో రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు బేపారి మహ్మద్ ఖాన్ ముస్లిం మైనారిటీలకు పిలుపునిచ్చారు. గడికోట శ్రీకాంత్ రెడ్డిని కలిసిన బేపారి మహ్మద్ ఖాన్ ముస్లిం సోదరులను సాంప్రదాయక రుమాలతో వారిని సత్కరించారు. గడికోట అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. వీరబల్లి మండలంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి మిథున్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్ రెడ్డిలకు భారీ మెజార్టీని అందించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నాయి. ఓ 400 మంది ఉన్నారు ఈ రోజు కూడా అలాగే మీకందరికీ కూడా మరింత ముఖ్యంగా సానిపై తిరిగాము. అన్నమయ్య జిల్లాలో చేరికలు ఊపందుకున్నాయి. రాయచోటి నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జ్తో పాటు కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖాషిం ఆధ్వర్యంలో కలకడ మండలంలో జరిగిన ఒక కార్యక్రమంలో వీరంతా వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సతీమణి గడికోట శివ లలితమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సీఎం వైఎస్ జగన్ పాలనలోని సంక్షేమ అభివృద్ధిని వివరించారు. గడికోట శివ లలితమ్మ అడుగడుగున అపూర్వ స్వాగతం లభించింది. ఆమెతో పాటు డిప్యూటీ చైర్మన్ జకియా ఖాసిం కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కోనసీమ జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ముమ్మిడివరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ సతీష్ కుమార్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయినాపురం గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మహిళలు అడుగడుగున ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాయి.